नमस्ते, वेलकम टू रौनक एम्ब्रॉयडरी। रौनक एम्ब्रॉयडरी डिजाइन सॉफ्टवेयर ट्रेनिंग ट्यूटोरियल 12 की अंदर की स्वागत सुस्वागत। इवा नैन फ्लवर् क्रिएट चूपा फ्लवर् क्रिएट दाखिल डूप्लीकेट मन सारीस ब्लौज का बुटीक्स इलाग मन सर्चाली ఒక సింగిల్ ఫ్లవర్ నేను తీసుకొని నేను మీకు ఇవాళ చూపిస్తాను। మీకు వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి। అలాగే మా దగ్గర కూడా సింగిల్ హెడ్, డబుల్ హెడ్, మల్టీ హెడ్ ఎంబ్రాయిడరీ మెషిన్ అవైలబుల్గా ఉంటుంది। చాలా మంచి రేట్లు, మంచి మెషిన్ మేము ఇస్తాము। వారంటీ, 1 ఇయర్ వారంటీ, డిజైను, ట్రైనింగ్ ఇవంతా మా దగ్గర అవైలబుల్ ఉంటుంది। ఓకే, మీకు అవసరం ఉంటే నాకు కాల్ చేయండి। 7989037289 नंबर की ना का टेबल टॉप एंब्रॉयडरी मशीन अवेलेबल लाइक रिकोम HSW टाइप मशीन अवेलेबल फ्लैट एंब्रॉयडरी मशीन अवेलेबल सिंगल हेड डबल हेड मशीन का मशीन ना दर अवेलेबल उ। सो मैं मशीन गुरी एक्वाली मत सर्विस इवंत आलोचा ना दर मशीन कोवाले ए మా కస్టమర్ కొన్న వాళ్ళ కస్టమర్ నంబర్ నేను మీకు ఇస్తాను। నా రివ్యూ మీరు అడగవచ్చు, నా మెషిన్ కండిషన్ ఎలా ఉంటుందో, నా సర్వీస్ ఎలా ఉంటుందో అది మీరు అడగవచ్చు। చూడండి, నేను ఇప్పుడు ఈ ఫ్లవర్ డిజైన్ మీరు చూస్తున్నారు కదా, ఇదే నేను క్రియేట్ చేసి పంచింగ్ చేసి నేను మీకు చూపిస్తాను। సో దీన్ని కూడా కాపీ పేస్ట్ చేసి డూప్లికేట్ చేసి నేను మీకు ఇదే కూడా చూపిస్తాను। అంటే మీకు పర్టిక్యులర్గా ఒక డిజైన్ లేకుండా నేను మామూలుగా బేసిక్గా చూపిస్తాను, మీరు దాన్ని యూస్ చేసి మీరు వేరే ఏదైనా డిజైన్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు। సో రండి, నేను ఇప్పుడు ఒక ఫ్లవర్, ఈ ఫ్లవర్ని నేను పంచింగ్ చేసుకుంటాను। ఇప్పుడు ఇన్పుట్ ఏ టూల్ దీనికి నేను యూస్ చేస్తాను, ఇన్పుట్ ఏ ఇప్పుడు చూడండి, ఇన్పుట్ ఏ, దీని పేరు ఇన్పుట్ ఏ అంటారు। ఈ ఇన్పుట్ ఏ టూల్ని నేను యూస్ చేసి నేను మీకు డిజైన్ క్రియేట్ చేసి చూపిస్తాను। ఇన్పుట్ ఏ మీద క్లిక్ చేశాను, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి స్టార్టింగ్ దగ్గర ఎడ్జ్లో ఒక క్లిక్ చేశాను, లెఫ్ట్ క్లిక్, ఇక్కడ కూడా అదే లెఫ్ట్ క్లిక్ చేశాను, ఇక్కడ రైట్ క్లిక్, ఇక్కడ రైట్ క్లిక్, ఇక్కడ కూడా రైట్ క్లిక్, ఇక్కడ రైట్ క్లిక్, ఇక్కడ రైట్ క్లిక్, ఇక్కడ కూడా రైట్ క్లిక్, ఇక్కడ నేను లెఫ్ట్ క్లిక్ క్లిక్ చేస్తాను, ఇక్కడ రైట్ క్లిక్, ఈ దగ్గర కూడా లెఫ్ట్ క్లిక్, ఇక్కడ కూడా రైట్ క్లిక్, ఇక్కడ లెఫ్ట్, ఇక్కడ రైట్ క్లిక్, ఇక్కడ లెఫ్ట్, ఇక్కడ రైట్, ఇక్కడ లెఫ్ట్, ఇక్కడ రైట్, ఇక్కడ రైట్ క్లిక్, ఇక్కడ కూడా రైట్ క్లిక్, ఇప్పుడు రైట్ క్లిక్, రైట్ క్లిక్, లెఫ్ట్ క్లిక్, లెఫ్ట్ క్లిక్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయాలి। ఎంటర్ ఎంటర్ ప్రెస్ కీబోర్డ్లో మనం ఎంటర్ ప్రెస్ చేయాలి। ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి డిజైన్ క్రియేట్ అయ్యింది। దీన్ని నేను ఒరిజినల్గా తీసుకుంటున్నాను। ఇప్పుడు చూడండి గ్రాఫిక్స్ బాగాలేదు కాబట్టి మీకు అలా అనిపిస్తున్నాయి। నేను T4 తమిళనాడు కీబోర్డ్లో ప్రెస్ చేస్తే చూడండి మీకు డిజైన్ ఇలా కనిపిస్తున్నాయి। ఈ డిజైన్ని మనం కొద్దిగా ఇప్పుడు చూడండి, ఈ లైన్ కొద్దిగా స్ట్రేట్ లేదు, కొద్దిగా గలీజ్ గలీజ్గా ఉన్నాయి। దానికి దీనికి మనం నీట్గా చేయాలంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ సెలెక్ట్ ఆబ్జెక్ట్ ఉన్నాయి కదండి, సెలెక్ట్ ఆబ్జెక్ట్ మీద సెలెక్ట్ చేశాను। ఓకే, ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత ఈ డిజైన్ని సెలెక్ట్ చేసేసుకుంటున్నాను। తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి రీషేప్ ఆబ్జెక్ట్ ఉన్నాయి కదా, రీషేప్ ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేస్తాను। క్లిక్ చేసి నేను దీన్ని కరెక్షన్ చేసుకుంటాను। ఇక్కడ చూడండి రైట్ క్లిక్ పట్టుకొని ఇలా కొద్దిగా స్ట్రేట్ చేశాను, ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను। మళ్ళీ నాకు మీకు ఎక్కడైనా అని అంటే గలీజ్గా కనిపిస్తే మీరు ఇలా స్ట్రేట్ చేసుకోవచ్చు। సో చేసుకొని ఎంటర్ నొక్కేస్తే మీకు ఆ ప్లేస్ కరెక్ట్గా వచ్చేస్తుంది। సో ఇదే నేను ఒక ఫ్లవర్ ఒక సైడ్ క్లిక్ క్రియేట్ చేశాను। దీన్ని రీషేప్లో వచ్చేసి స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ తీసుకుంటున్నాను। స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ పెట్టేస్తున్నాను, ఎండింగ్ పాయింట్ నేను ఇక్కడ పెడుతున్నాను। పెట్టేసిన తర్వాత ఈ చిన్న ఫ్లవర్ ఒకటి ఉన్నాయి కదా, ఇదే కూడా నేను క్రియేట్ చేస్తాను। సేమ్ ఇన్పుట్ ఏటివ్ టూల్ తీసుకున్నాను, తీసుకున్న తర్వాత ఇక్కడ ఇదే క్రియేట్ చేస్తున్నాను। ఇక్కడ చూడండి ఇక్కడ క్రియేట్ చేశాను, ఓకే
క్రియేట్ చేసిన తర్వాత ఇదే వచ్చింది మనకి ఇదే కూడా క్రియేట్ అయిపోయింది సో దీన్ని నేను ఒరిజినల్గా తీసుకుంటున్నాను సో మనం ఇప్పుడు దీన్ని డూప్లికేట్ చేసుకుని ఇదే కూడా మనం స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ సెట్ చేసేద్దాం స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ పెట్టేస్తాను కిందనే ఎండింగ్ పాయింట్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా ఎండింగ్ పాయింట్ పెట్టేస్తున్నాను సో ఇదే ఫస్ట్ కంట్రోల్ ఎక్స్ కీబోర్డ్లో ప్రెస్ చేయండి కంట్రోల్ వి కీబోర్డ్లో ప్రెస్ చేయండి ప్రెస్ చేస్తే కట్ పేస్ట్ అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ ఇదే కంట్రోల్ ఎక్స్ సారీ అదే ఇక్కడ కంట్రోల్ ఎక్స్ కీబోర్డు మళ్ళీ కంట్రోల్ వి ప్రెస్ చేయండి కట్ పేస్ట్ అయిపోయింది మళ్ళీ ఈ పార్ట్ని మనం సెలెక్ట్ చేసాము కంట్రోల్ డి డూప్లికేట్ చేశాను కంట్రోల్ డి కీబోర్డ్లో ప్రెస్ చేసి డూప్లికేట్ చేసి ఇక్కడ నేను ఒక పార్ట్ పెట్టేసుకున్నాను పెట్టేసుకుని దీని మీద క్లిక్ చేయడం అంటే అక్కడ క్లిక్ అయిపోతున్నాయి నేను ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకుని ఇది పక్కకి జరిపేస్తున్నాను సో దీని మీద ఒకసారి క్లిక్ చేసుకుని నేను ఇది ఇలాగ రొటేట్ చేసుకుంటున్నాను రొటేట్ చేసుకుని ఇలాగ ఇక్కడ పెట్టేస్తున్నాను ఓకే ఇక్కడ పెట్టేశాను కొద్దిగా రొటేట్ ఇంకా కొద్దిగా రొటేట్ చేయాలి సో ఇదే కొద్దిగా ఈ పార్ట్ని ఇలాగ కరెక్ట్గా ఇక్కడ పెట్టేస్తున్నాను పెట్టేసి ఈ పార్ట్ని ఇక్కడ పెట్టి కొద్దిగా జస్ట్ చిన్నగా రొటేట్ చేసేస్తున్నాను మళ్ళా నెక్స్ట్ కంట్రోల్ డి కీబోర్డ్లో ప్రెస్ చేస్తాను ఇంకొక డూప్లికేట్ వచ్చింది సో ఇక్కడ కూడా అలా పెట్టేస్తున్నాను పెట్టేసిన తర్వాత ఇక్కడ ఒక క్లిక్ సేమ్ తప్పు జరిగింది నేను అక్కడ క్లిక్ చేయాలి ఇక్కడ చేశాను ఇక్కడ క్లిక్ చేసి ఈ పార్ట్ ఇక్కడ పెట్టేస్తున్నాను పెట్టేసి ఇక్కడ ఇలా రొటేట్ చేసుకుని ఇలా ఇక్కడ పెట్టేస్తున్నాను సో ఈ పార్ట్ ఇక్కడ సెట్ అయిపోయింది మళ్ళీ కంట్రోల్ డి ప్రెస్ చేసి ఈ పార్ట్ని కొద్దిగా అలాగ మౌస్లో పట్టుకుని జరిపేసి ఇటు వైపు పెట్టేస్తున్నాను ఈ అద్దె దగ్గర పెట్టేస్తున్నాను ఇక్కడ మౌస్లోకి క్లిక్ చేస్తున్నాను చేసి ఈ పార్ట్ దగ్గర ఈ సర్కిల్ పెట్టేసుకుని ఇలాగ ఇక్కడ కొర్నర్లో పట్టుకుని ఇలా కొద్దిగా తిప్పేస్తున్నాను తిప్పేసి ఇక్కడ సెట్ చేశాను ఓకే ఇక్కడ సెట్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా ఒకసారి కంట్రోల్ డి ప్రెస్ చేస్తాను కంట్రోల్ డి ప్రెస్ చేసి ఇక్కడ ఒకసారి పెట్టేస్తున్నాను పెట్టేసి ఇక్కడ క్లిక్ చేసి దీని దగ్గర పెట్టేస్తున్నాను పెట్టేసి ఇక్కడ ఇలాగా పెట్టేస్తాను కొద్దిగా పైకి చేసేస్తాను సో ఇలా పైకి పెట్టేసి కొద్దిగా కీబోర్డ్లో కిందికి దించేస్తున్నాను ఈ పార్ట్ ఇక్కడ కరెక్ట్గా సెట్ అవ్వలేదు సో ఈ పార్ట్ని కొద్దిగా ఇలా పట్టుకుని ఇలాగే ఈ పార్ట్ని కొద్దిగా ఇక్కడ సెట్ చేసేస్తున్నాను సెట్ చేసి కొద్దిగా ఇలా పెట్టేస్తున్నాను ఓకే ఈ పార్ట్ని ఇక్కడ సెట్ చేశాను ఈ ఫ్లవర్ని సో మన ఫ్లవర్ ఇప్పుడు క్రియేట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి నేను ఈ ఫ్లవర్ కూడా ఇంపోర్ట్ అయిపోయి తీసుకొని ఈ ఫ్లవర్ కూడా నేను పంచింగ్ చేసేస్తున్నాను ఇది కూడా పంచింగ్ చేశాను ఎంటర్ నొక్కేసి ఈ డిజైన్ క్రియేట్ చేశాను ఇది కూడా మన విత్ కూడా ఒరిజినల్గా పంచింగ్ సైజులో పెట్టేస్తున్నాను సెకండ్ వచ్చేసి ఇంపోర్ట్ కూల్ తీసుకున్నాను మళ్ళీ సేమ్ ఇక్కడ ఇది కూడా ఇలా పంచింగ్ చేసేస్తున్నాను ఓకే చేశాను ఇప్పుడు కట్ పేస్ట్ లేకుండా మీకు డైరెక్ట్గా ఇప్పుడు కట్ పేస్ట్లో మీకు టైం పడుతున్నాయి అనుకోండి ఇప్పుడు డైరెక్ట్గా మనం కట్ పేస్ట్ లేకుండా ఇదే ఎలాగ డైరెక్ట్గా చేసుకోవాలంటే అది కూడా నేను చెప్తాను ఇక్కడ ఈ మధ్యలో ఒక సర్కిల్ చేయాలి నేను వచ్చిన పాటలో సర్కిల్ టూల్ గురించి చెప్పాను ఇది చూడండి సర్కిల్ టూల్ ఇదే మనకి ఇప్పుడు ఇక్కడ ఉపయోగం పడుతుంది ఇప్పుడు ఈ సర్కిల్ టూల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మౌస్లో ఒక క్లిక్ చేసి ఇలా పట్టుకుని మౌస్ పట్టుకుని ఇలా లాగాను లాగిన్ తర్వాత ఇక్కడ క్లిక్ చేశాను మళ్ళీ ఒకసారి ఇలా రొటేట్ చేసి ఇక్కడ క్లిక్ చేశాను ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను ఇక్కడ ఒక సర్కిల్ క్రియేట్ అయిపోయింది సో ఇప్పుడు వరకు ఈ డిజైన్ వరకు క్రియేట్ అయిపోయింది మనం ఇప్పుడు కింద పార్ట్ క్రియేట్ చేయాలి కింద పార్ట్ క్రియేట్ చేయాలంటే ఇప్పుడు ఇంపోర్ట్ టూల్ మళ్ళీ తీసుకుంటాను
ఇన్పుట్ ఏ టూల్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ తీసుకుంటాను డిజైన్ చేయడం అంటే కొద్దిగా ఇవి కరెక్ట్గా చేయడం అంటే నేను ఇప్పుడు మీకు బేసిక్గా చెప్తున్నాను కాబట్టి కరెక్ట్గా చేయట్లేదు. ఇంకొకటి ప్రాబ్లం ఏంటంటే నేను మైక్ ఒక చేతిలో పట్టుకుని ఒక చేతిలో చేస్తున్నాను, సో నాకు కొద్దిగా కన్ఫ్యూజ్గా సరిగ్గా లేదు చేయడానికి. సో ఇలాగ నేను చేసుకుంటున్నాను, ఇక్కడ చూడండి ఇలాగ ఇలాగ చేసేసి ఇక్కడ ఇట్లా ఒకటి వచ్చేసి ఎంటర్ దొక్కాను. ఈ పార్ట్ కూడా సెలెక్ట్ అయిపోయింది, ఎంబ్రాయిడింగ్ మోడ్లో కన్వర్ట్ అయిపోయింది. సో ఇక్కడ తీసేసి ఇక్కడ ఈ లిప్ ఒకటే నేను పంచింగ్ చేస్తాను, చేస్తే మన డిజైన్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ఫ్లవర్ని మనం ఎలా కావాలంటే అలాగా మనం ఉపయోగం చేసుకోవచ్చు. సారీస్ కానీ బ్లౌజ్ కానీ ఇంట్లో కూడా మనం డూప్లికేట్ చేసుకోవడం కూడా చేసుకోవచ్చు. చూడండి ఇది తయారు చేసిన తర్వాత అది కూడా నేను చెప్తాను. చూడండి ఇక్కడ ఇలా వచ్చేసి ఇలా చేసేసి నేను ఇక్కడ ఒక దీంట్లో జాయిన్ చేసేస్తున్నాను. సో మీకు మిషన్లో పుట్టినప్పుడు ఇదే మీకు అందంగానే కనిపిస్తుంది. సో ఈ డిజైన్ నేను ఫ్లవర్ డిజైన్ క్రియేట్ చేశాను. క్రియేట్ చేసిన తర్వాత దీని బ్యాక్గ్రౌండ్ని నేను డిలీట్ చేస్తాను. బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి కీబోర్డ్లో డిలీట్ అనే ఆప్షన్ నొక్కితే కీబోర్డ్ బ్యాక్గ్రౌండ్ డిలీట్ అయిపోతుంది. సో నేను దీనికి కట్ పేస్ట్ చేయకుండా ఒకటే క్లిక్లో అన్నీ జంపింగ్ లేకుండా నేను చేసేస్తున్నాను. దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఒకటే క్లిక్లో మీకు కట్ పేస్ట్ లేకుండా మీకు జంపింగ్ లేకుండా వచ్చేస్తుంది. సో ఆ టూల్ పేరు ఇప్పుడు చూడండి ఇక్కడ నేను పెడుతున్నాను బ్రాంచింగ్. ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను, ఇక్కడ చూడండి బ్రాంచింగ్ క్యూబ్ అంటే టూల్ బాక్స్లో పైన ఉంటుంది బ్రాంచింగ్. ఈ బ్రాంచింగ్ టూల్ మీద మనం క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత ఒక క్లిక్ ఇక్కడ నుంచి పై నుంచి కింద వరకు చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చేసుకోవచ్చు. చేస్తే చూడండి ఇదంతా ఒక పార్ట్లో మనకి వచ్చింది. ఇప్పుడు చూడండి సెలెక్ట్ చేస్తే ఇదే సెలెక్ట్ అవ్వలేదు. సో నేను కంట్రోల్ జెడ్ నొక్కాను, కంట్రోల్ జెడ్ నొక్కేసి ఇదే నేను అన్సెలెక్ట్ చేశాను. మళ్ళీ ఒకసారి సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి మళ్ళీ అదే బ్రాంచింగ్ టూల్ మీద వచ్చి ఇలాగ క్లిక్ చేశాను. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు దానికి పార్ట్ ఈ పార్ట్ ఇందులో జాయింట్ అవ్వట్లేదు. సో నేను ఏం చేస్తానంటే కట్ పేస్ట్ ఇదే చేసేస్తున్నాను. ఇది వచ్చేసి దీనికి సర్కిల్ వచ్చేసి ఇంకొకసారి కట్ పేస్ట్ చేసేస్తున్నాను, ఎందుకంటే ఆ పార్ట్ మనకి ఇందులో బ్రాంచింగ్ అవ్వలేదు. సో ఇప్పుడు జంపింగ్ లేకుండా ఇప్పుడు చూడండి దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఎక్కడ ఉన్న ఎండింగ్ పాయింట్ ఒకటి ఇక్కడ పెట్టేస్తున్నాను సర్కిల్ దగ్గర. మళ్ళీ సర్కిల్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి మౌస్లో తీసుకొచ్చి ఇక్కడ సర్కిల్ సెలెక్ట్ చేసి దీన్ని స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ పెట్టేస్తున్నాను. సో మనకి జంపింగ్ ఎక్కడ రాదు, మిషన్లో మంచిగానే రన్ అవుతుంది. కట్ పేస్ట్ చేశాను. సో కట్ పేస్ట్ చేసిన తర్వాత మనం ఈ డిజైన్ని నేను ఇక్కడ ఇలాగ మౌస్లో సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఈ డిజైన్ని మనం డూప్లికేట్ కంట్రోల్ డి నొక్కి డూప్లికేట్ చేసి ఇలా పక్కకి పక్కకి జరిపి మనం ఒక లైన్ వైజ్ పెట్టుకుని మనకి ఏదైనా శారీస్ బార్డర్స్ చేయాలంటే కూడా ఇలాగ ఉపయోగం చేసుకోవచ్చు. లేదు దీన్ని రౌండ్ షేప్గా చేయాలంటే కూర్చొని డిజైన్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత దీన్ని మన సర్కిల్ టైప్లో చేయాలంటే అలా కూడా చేసుకోవచ్చు. దాని షార్ట్కట్ ఇప్పుడు నార్మల్గా కంట్రోల్ డి నొక్కేసి డూప్లికేట్ చేసేసి ఇదే సెంటర్ పాయింట్లో ఇది తీసుకుని ఇలాగ ఈ సెంటర్ పెట్టుకుని ఇలాగ కొద్దిగా జరిపి కూడా ఇలాగ మీరు డూప్లికేట్ చేసి సర్కిల్ టైప్లో చేసుకోవచ్చు. లేదు మీకు ఇందులో ఉన్న ఆప్షన్లో చేయాలంటే నేను బీ మీద క్లిక్ చేసే టూల్స్ నేను మీకు తీసుకువచ్చి నేను మీకు చూపిస్తాను. ఒక్క నిమిషం మీరు నేను ఆ టూల్స్ ఇక్కడ బీ మీద క్లిక్ చేసి ఆ టూల్స్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి అదే కూడా నేను చూపిస్తాను మీకు. కాదండి మీకు మిషను
కావాలంటే మీకు మీరు నాకు కాల్ చేయండి, మీకు మంచి రేట్లు మంచి మిషన్ మా దగ్గర దొరుకుతుంది. మా సర్వీసింగ్ చాలా బాగుంటుంది. కావాలంటే నేను మా కస్టమర్ నెంబర్ ఇస్తాను. మీకు మిషన్ కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి. 7989-03-7289 ఈ నెంబర్కి నాకు కాల్ చేయండి. నేను మీకు మంచి రేట్లు మంచి మిషన్ ఇస్తాను. ఓకే, నేను ఆ టూల్స్ ఇప్పుడు గదుగుతున్నాను. ఆ టూల్స్ ఎక్కడ ఉన్నాయి? ఆల్మోస్ట్ నాకు ఆ టూల్స్ నేను జూమ్ చేసుకొని చూపిస్తాను. టూల్స్ నాకు పైన ఓకే, నాకు ఆ టూల్స్ ఉన్నాయి. ఒక నిమిషం నేను చూపిస్తున్నాను. అందులో కూడా మీరు ఒక వన్ క్లిక్లో మీరు ఇదే సర్కిల్ టైప్గా చేయవచ్చు. చూడండి, ఇలాగా నేను ఈ డిజైన్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఈ రెండు టూల్స్ మనకి అవసరం ఉంటుంది. నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇది చూడండి, ఈ ఫ్లవర్ టైప్లు ఉన్నాయి కదా, ఇది ఒకటే, ఈ పక్కది ఒకటే. ఈ రెండు టూల్స్ మనకి అవసరం ఉంటుంది. నేను ఇప్పుడు చెప్పింది మెథడ్కి జూమింగ్ చేసేస్తున్నాను. ఈ టూల్స్ని నేను తీసుకున్నాను. ఇదే పక్కన వచ్చేసి 4 రాసి ఉన్నాయి. ఇక్కడ చూడండి, 4 రాసి ఉన్నాయి. మనకు 4 పార్ట్గా డూప్లికేట్ అవుతుంది. ఇక్కడ 6 పెడితే 6 వస్తుంది, 1 పెడితే 1 వస్తుంది. మీకు ఎన్ని కావాలంటే అన్నీ నేను ఇక్కడ ఒక 5 పెట్టేస్తున్నాను. 5 పెట్టేస్తున్నాను. ఇక్కడ 5 పెట్టేసి పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఒక 5 పార్ట్లో మీకు జాయింట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఈ 5 పార్ట్లు ఇలా జాయింట్ అయింది. సో ఇలాగ మీరు ఏదైనా ఒక బుటిక్ టైప్లో కూడా మీరు చేసుకోవచ్చు, రౌండ్ షేప్లో. లేదు మీకు మీ ఐడియా బట్టి మీరు ఎలాగ ఇక్కడ ఇలాగ చేసుకుని ఇలా స్ట్రేట్ చేసుకుని దీన్ని డూప్లికేట్ చేసేసి దీనికి కంట్రోల్ డి నొక్కి డూప్లికేట్ చేసేసి ఇక్కడ కూడా ఇలాగ జాయిన్ చేసుకుని ఇది ఒక బార్డర్ టైప్లో కూడా చేసుకోవచ్చు. సో ఈ టైప్లో మీరు బ్లౌజ్ సారీ డిజైన్ చాలా ఈజీగానే ఉంటుంది మనం క్రియేట్ చేయాలంటే. ఎందుకంటే ఇలా డూప్లికేట్ చేసి ఒక చిన్న 2-3 పార్ట్ని మనం క్రియేట్ చేసి మనం ఇలా డూప్లికేట్ చేసి కూడా మనం పెట్టుకుని మనం చేసుకోవచ్చు. ఓకే, ఈ డిజైన్ ఇలా మీకు నచ్చిందంటూ మీరు ఒక ఫ్లవర్ తీసుకుని మీరు ఇలా చేసుకోవచ్చు. సో ఈ పార్ట్ మీకు నచ్చిందంటూ ఉంటే మీరు నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు మిషన్ కావాలంటే మీరు నా నెంబర్కి కాల్ చేయండి. 7989-03-7289 మీకు మంచి రేట్లో మంచి మిషన్ నేను మీకు ఇస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూడడానికి.